లైట్లో నేస్తారని విజయ్ లైట్లే సరి రాత్రి ఫస్ట్ షోలో సెకండ్ షోలో బాగా తాగేసి వచ్చి ఇష్టమొచ్చిన బిహేవ్ చేసేసి స్క్రీన్ స్టేజ్ మీదకి ఎక్కేసి స్క్రీన్ చించేసి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టేసి దేపర్సంగ ప్రశ్న చేసి తర్వాత సీట్లన్నీ ఎరగొట్టేసి జనాల మీదకి ఇసిరే సీట్లన్నీ బ్యాక్ ఫ్యామిలీలు కూడా సినిమాకి వచ్చారు ఫ్యామిలీలు భయపడిపోయి పారిపోయారు. ఇంత దారుణం నేను ఇన్నేళ్ళ చరిత్రలో నా సర్వీస్లో చూడలేదు. ఇంత ఆగడం ఇంత అభిమానం అనేది ఎవరి దగ్గర ఉంచుకోండి. అభిమానం వేరు, రాజకీయం వేరు. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. థియేటర్ పబ్లిక్ది. మేము పబ్లిక్ కోసం వ్యాపారం చేస్తున్నాం. ప్రజల కోసమే ఈ సమస్య ఇక్కడ ఉంది. నాదనే కాదు, ఎవరిదైనా కానీ. ఇది చాలా దుర్మార్గం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ముందు ముందు ఎక్కడా జరగకుండా దీని మీద ఫ్యాన్స్ వాళ్ళు ఒకసారి ఆలోచించి ఎప్పుడు ఇలా చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాను. మొత్తం లోపల ఏమేమి పాడు చేస్తారు? సీట్లు, స్క్రీను, డోర్లు, గ్లాస్ డోర్లు అన్నీ బాగు బ్రేక్ చేసి నష్టపరిచారు మాకు. దాదాపు 4 లక్షల రూపాయలు లాస్ అయింది. అంటే లాస్ అంటే ప్రాపర్టీ మాది కాబట్టి మేము చేసుకుంటాం. మేము ఏదైనా తప్పు చేస్తే మా థియేటర్లో ఏమైనా తప్పు చేసి మీకు ఇబ్బంది కలిగితే ఏసీ లేకపోతేనో సినిమా కనపడకపోతేనో ఇంకేమైనా డిస్టర్బెన్స్ అయితేనో మీరు ఏదైనా చేయండి. లేకపోతే దానికి మీరు అడగండి. నేను సినిమా మధ్యలో బ్రేక్ ఇస్తే మీరు అడగండి, చేయండి అలా అల్లరి. ఏమీ లేకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మా ఆస్తి ఇంత నాశనం చేయడం అనేది ఎంతవరకు బాధ్యత? దీని మీద హీరోలు ఫ్యాన్స్కి అందరికీ చెప్పి ఇలా జరగకుండా చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం. మీ పేరు? బొజ్జా మోహన్ రావు, మేనేజర్.